Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Vyuham Boomerang Avutunda AP Pradhana Pratipaksham TDPni Prakshalana Cheyalasinde ee maata party loni anni vargala nunchi vinipistondi. అయితే దీనికి సంబంధించి పార్టీ అధినేత చేస్తున్న వ్యాఖ్యలు, జారీ చేస్తున్న హెచ్చరికలు ఏ మేరకు ప్రయోజనం చేకూర్చుతాయనే చర్చ సాగుతోంది. కొండనాళికకు మందేస్తే అన్నట్లుగా మారితే చంద్రబాబుకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు. దీనికి కారణం క్షేత్రస్థాయిలో పార్టీని నడిపించే ప్రతి ఒక్కరిని ఆయన అనుమానిస్తున్నారనే వాదన వినిపిస్తుండడమే. నిజానికి పార్టీని ప్రక్షాళన చేయాల్సి వస్తే అది సీనియర్ల నుంచే జరగాలి. ఎందుకంటే పదవుల కోసం ఆరాటపడుతున్నది, క్షేత్రస్థాయిలో పార్టీని వీక్ చేస్తున్నది కూడా వారేననే భావన ఆది నుంచి వినిపిస్తోంది. అదే సమయంలో పార్టీ కోసం కష్టించే వారికి ప్రాధాన్యం విషయంలోనూ చంద్రబాబు ఏం చేస్తారో అనే భావన కూడా నేతలను వెంటాడుతూనే ఉంది. ఇంత జరుగుతున్న నియోజకవర్గాలలో వీరికి టికెట్లు ఇస్తాను అని ఆయన చెప్పలేకపోతున్నారు. వాస్తవానికి ఎన్నికలకు 2 సంవత్సరాల సమయం ఉంది. పోనీ చంద్రబాబు ఊహిస్తున్నట్లుగా ముందస్తు వచ్చినా అది కూడా ఏడాది పడుతుంది. ఇప్పటికిప్పుడు ఏమీ జరిగిపోదు. కానీ చంద్రబాబు చేస్తున్న హెచ్చరికలను గమనిస్తే మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చేసిన చందంగానే ఉన్నాయి. అయితే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలంటే కొందరిని పిలిచి మాట్లాడితే సరిపోతుందని, ఆ కొందరి వంకపెట్టి అందరినీ విమర్శించడం సరికాదని అంటున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటారని, అధికారంలోకి వస్తే మరో విధంగా ఉంటారనే ప్రచారం పార్టీలోనే ఉంది. ముందు దీనిని చెరిపేసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పటికిప్పుడు కొన్ని నియోజకవర్గాలకు నేతలను ప్రకటించడం ద్వారా ఆయన ఈ అపవాదును చెరిపేసుకునే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలా సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. వారసులకే మళ్ళీ టికెట్లు ఇచ్చే వ్యూహం తెర వెనక జరుగుతోందనేది టీడీపీలోని ఓ వర్గం నేతలు తెరచాటు చెబుతున్న మాట. ఈ వరుసలో చాలామంది ఉన్నారు. ఇప్పటికిప్పుడు నేతలను ప్రకటించకపోవడం వెనుక ఉన్న వ్యూహం కూడా ఇదేనని అంటున్నారు. నిజానికి గత ఎన్నికల్లోనే వారసులకు టికెట్లు భారీగా ఇచ్చి చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు ఈ పొరపాటును దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఎక్కడా చంద్రబాబు సంకేతాలు పంపలేకపోతున్నారు. తాజాగా ఇన్ఛార్జీల మీటింగ్ జరిగింది. దీనిలోనూ సీనియర్లైన యనమల సోమిరెడ్డి వంటి వారికే మాట్లాడే అవకాశం ఇవ్వడాన్ని జూనియర్లు తప్పుబడుతున్నారు. తమకు కూడా మాట్లాడే ఛాన్స్ ఇవ్వాలి కదా అనేది వారి ప్రశ్న. సో ఈ పరిణామాలను గమనిస్తే కొండ నాలికకు చంద్రబాబు వేస్తున్న మందు ఉన్న నాలికను ఓడగొట్టేందుకు మార్గం సుగమం చేస్తోందనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంది.